हाँ चल चल। సార్ నేను ఇస్తాను అన్న టౌన్కి నెక్స్ట్ బస్ ఎన్నింటికి? నెక్స్ట్ బస్ పొద్దున 7 ఉదయం 7 గంటలకా? నేను అప్పుడే చెప్పాను కదా, ఇప్పుడైనా నా మాట విను, బండి పికప్ చేసుకుని వచ్చేసాయి. పికప్? ఇక నీ నోట్లోంచి ఆ మాట రాకూడదు, పెట్టరా ఫోను. పికప్ అంటే సార్ ఇక్కడ పికప్ ఏదైనా దొరుకుతుందా? పికప్ వీటన్నిటిని టౌన్కి తీసుకెళ్ళడానికి? అలాంటివి ఇక్కడ దొరకవు. పోనీ ఇక్కడ లాడ్జ్ ఏదైనా ఉందా? తెలుగు వాళ్ళ? అవును ఇక్కడ లాడ్జ్లు ఏవి లేవండి. అంటే నైట్ ఎక్కడుండాలి? ఎక్కడైనా ఉండొచ్చు, కాకపోతే కుక్కలు పాములు తేళ్ళు వస్తూ ఉంటాయి, వేరే ఏ ప్రాబ్లం లేదు. అయ్యో మీరు ఒంటరిగా నిలబడ్డం చూసి దొంగ అనుకున్నాను, తప్పుగా ఏమనుకోకండి. ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు సార్. అమ్మా సరుకు కొనుక్కోడానికి వచ్చినట్టున్నారు, బస్సు మిస్ అయిపోయింది. తెలుగు వాళ్లే, తను మా అమ్మాయి వైదేహి. హలో మొహమాట పడకుండా తిను బాబు. నేను ఈ గంజి ఎందుకు తాగుతున్నానో తెలుసా? ఇందులోనే విటమిన్ ఇ ఉంది. సరే వెయ్ వెయ్. మిస్ వైదేహి థ్యాంక్స్ అలాట్. బస్సు తోలి పెద్ద హీరో అయిపోయారు. బస్ డ్రైవర్గా వర్క్ చేశారా? ఊళ్ళో మాకు చాలా బస్సులు ఉండేవి సొంతంగా. అరే దేవుడు ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రారంభించారు. నాకు ఈ గ్రామం చాలా బాగా నచ్చింది. సో బ్యూటిఫుల్ ఎక్సెప్ట్ దిస్. యాక్చువల్లీ మేము టౌన్కి షిఫ్ట్ అయిపోతున్నాం. ఓ అక్కడ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు మీకు ఇంత ట్రావెలింగ్ ఉండదు. అవును బడ్జెట్ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైంది, ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అమ్మమ్మ వాళ్ళది పాలకొల్లు, నేను వెళ్ళాను. ఆంధ్రాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఐ నో గ్రీనరీ, వర్షం, ఇంకా చెరువు గట్టు, ఇవన్నీ యూజువలే కదా. ఫిష్ కర్రీ అయినా సరే ఫ్రై అయినా సరే మీకు ఇష్టం లేదా? ఏమండి అంత అన్రొమాంటిక్? ఆ ఫిష్ కానే కాదు, ఈ రోజు నుంచి ఆంధ్రాలో ఎంతో రొమాంటిక్ అయినవి చేపలు.